Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రామారెడ్డి గారు చెప్పినట్టు ఆప్షన్ 3లో 327,000 ఇళ్ళు నిర్మాణానికి నోచుకోలేదని చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు దీక్ష. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యిందని చెప్పేసి రామారెడ్డి గారికి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను దీక్ష. దీక్ష అసలు ఇళ్ళ నిర్మాణం గురించి ఇళ్ళ గురించి మాట్లాడే అర్హత అసలు వీళ్ళకు ఉందని చెప్పి అడుగుతాను దీక్ష. దీక్ష సుదీర్ఘ పాదయాత్ర దీక్ష భారత దేశ చరిత్ర దీక్ష ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి విధంగా మన రాష్ట్రంలో దీక్ష 31 లక్షల మంది అక్క చెల్లెమలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించాలనే ఒక గొప్ప ఆలోచనతో శ్రీకారం చుట్టిన జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు దీక్ష 31 లక్షల మంది అక్క చెల్లెమలకి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు నిరుపేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియకి శ్రీకారం చుట్టితే అధ్యక్ష నిజంగా దేవతలు యజ్ఞం చేస్తూ ఉంటే రాక్షసులు శిఖండులు దుర్మార్గులు దుష్టులు అడ్డుపడినట్టు ఈ 31 లక్షల మంది అక్క చెల్లెమలకి ఇళ్ల స్థలాలు ఇచ్చే ఒక యజ్ఞానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టితే ఈ రాక్షసులు ఈ దుర్మార్గులు ఈ సెకండులు ఏంటో దీక్ష చెప్పాలి దీక్ష కోర్టులకెళ్ళి స్టేలు తీసుకొచ్చి అక్క చెల్లెమ్మలకి ఇళ్ల స్థలాలు ఇవ్వద్దని చెప్పి ఎవరన్నా చెప్తారా దీక్ష దుర్మార్గులు కదా దీక్ష సెకండులు దీక్ష కోర్టులకెళ్ళి స్టేలు తీసుకొచ్చారు దీక్ష ఇటువంటి దుర్మార్గులు ఇళ్ళు గురించి మాట్లాడతారు దీక్ష అధ్యక్ష ఈ రోజున ప్రజలు జగనన్న పక్షాన ఉన్నాడు దేవుడు జగనన్న పక్షాన ఉన్నాడు కాబట్టి కోర్టుల్లో గెలిచి మరి ఈ రోజున ప్లీజ్ ఈ రోజు అధ్యక్ష ఇళ్ళు కట్టించే ప్రక్రియకు అధ్యక్ష మిగిలిన సభ్యులు వాళ్ళ నిరసన ఎలా ప్రొటెస్ట్ చేశారు మీరేంటది కూర్చోండి అధ్యక్ష ఈ రోజున 21 లక్షల ఇళ్ళు పురోగతిలో ఉన్నాయి అధ్యక్ష 21 లక్షల ఇళ్ళు వివిధ దశల్లో పురోగతిలో ఉంటే వీళ్ళు కళ్ళు కనపడవు అధ్యక్ష ఈరోజు అదే అధ్యక్ష 2 సంవత్సరాల కోవిడ్ కష్టకాలాన్ని తట్టుకొని వీళ్ళ కోర్టు కేసులను తట్టుకొని మరలా మేము 8-9 నెలల క్రితం ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు అధ్యక్ష ఈ రోజున 5,83,000 ఇళ్ళు త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసుకోబోతున్నాయి అధ్యక్ష 7,83,000 ఇళ్ళు శరవేగంగా ఇళ్ల నిర్మాణాలు జరుగుతూ ఉంది అధ్యక్ష అధ్యక్ష ఇట్లా జరుగుతూ ఉంటే వీళ్ళు ఇళ్ల గురించి మాట్లాడతారు అధ్యక్ష రాక్షసులే కదా మీరు రాక్షసులు కాదా మాట్లాడండి అధ్యక్ష సమాధానం 31 లక్షల మంది అంటే అధ్యక్ష 1,20,00,000 మంది ప్రజలకి మేలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకోవాలి రాక్షసులనాలా శిఖండులనాలా దుర్మార్గులనాలా దుష్టులనాలా అధ్యక్ష అధ్యక్ష మీరే కోర్టుకెళ్ళింది మీ నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోనే మీరు కోర్టుకు వెళ్ళారు స్టేలు తీసుకొచ్చారు పేదల్ని బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు వాళ్ళకి ఇళ్ల స్థలాలు రాకూడదు వాళ్ళు ఇల్లు కట్టుకోకూడదు అని చెప్పేసి మీరు కుట్ర పన్నిన మాట వాస్తవం కాదని చెప్పి అడుగుతా ఉన్నా అధ్యక్ష ఎంత దుర్మార్గం అధ్యక్ష అధ్యక్ష వాళ్ళకి వాళ్ళకు ఒక చిరునామా కావాలి అధ్యక్ష వాళ్ళకు ఒక గూడు కావాలి అధ్యక్ష ఈరోజు ఇల్లు కాదు అధ్యక్ష ఊళ్ళు కట్టిస్తా ఉన్నాడు జగనన్న కాలనీలు కట్టిస్తా ఉన్నాడు జగనన్న పట్టణాలు కట్టిస్తా ఉన్నారు అటువంటి పరిస్థితులు అధ్యక్ష రాను రా చూపిస్తా మీరు రావయ్యా మాతో పాటు రండి మీరు రండి కాలనీల నిర్మాణం ఎట్లా జరుగుతుందో శరవేగంగా జరుగుతుందో చూపిస్తాం రండి అధ్యక్ష ఇంత దుర్మార్గంగా మాట్లాడతారు ఇంత దుర్మార్గుల
అధ్యక్ష ఈరోజు పక్కా ఇళ్ల నిర్మాణం జగనన్న కాన్నీరు శరవేగంగా అభివృద్ధి జరుగుతూ ఉంది జగనన్న చెప్పిన మాట ప్రకారం 25 లక్షలు కాదు అధ్యక్ష 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకి చిరునామా అడ్రస్ వాళ్ళకొక భరోసా ఈరోజు ఈ రాష్ట్రంలో అడ్రస్ లేని వ్యక్తులు అధ్యక్ష మాట్లాడలేదు ఇక్కడ అడ్రస్ లేని డోర్ నెంబర్ ఉందని చంద్రబాబు నాయుడికి ఆధార్ కార్డు ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెప్పాలి ఏమయ్యా పేద ప్రజలకి మంచి జరుగుతూ ఉంటే పేద ప్రజలకు మంచి జరుగుతూ ఉంటే పేదలకు న్యాయం జరుగుతూ ఉంటే మా బీసీలు మా ఎస్సీలు మా ఎస్టీలు మా మైనార్టీలకి మా పేద వర్గాలకి ఇళ్ళు కట్టించే కార్యక్రమం జరుగుతూ ఉంటే కోర్టులకు వెళ్తారా ఇంత దుర్మార్గులా ఇంత దుష్టులా అధ్యక్ష శరవేగంగా ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి గారి మాట ప్రకారం తప్పనిసరిగా 31 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతుంది అందులో గృహప్రవేశాలు చేస్తాం అందులో జయ హో జగనన్న అని చెప్పేసి ప్రతి అక్క చెల్లి అన్న తమ్ముడు నిలదీస్తారు చూద్దరు కానీ మీరు చూస్తూ మీరు ఆనందించండి ఓకే ప్లీజ్.